నువ్వు కొట్టుకోవడం కాదు, సామాన్య కార్యకర్త నీ స్టిక్కర్ తీసుకెళ్ళి అతికించుకోవాలి అంతే తప్ప నీ వాలంటీర్లు, నీ ఎమ్మెల్యేలు, నీ బంట్రోతులు, నువ్వు వేసే బిస్కెట్లు తినేవాళ్ళు నీ బొమ్మలు అతికిత్తం కాదు. జగన్ రాజకీయ క్షేత్రంలో నిన్ను ఓడించి నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిన్ను వదిలిపెట్టని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఇక్కడ వైఎస్ ఫ్యామిలీని ఎవరన్నా అరెస్ట్ చేస్తున్నారన్న మూమెంట్ లో అధికార కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నాడు, ఢిల్లీ వెళ్ళడం వెంటనే ఢిల్లీ వెళ్తున్నాడు. ఏమయ్యా కేవలం పెండింగ్ రాష్ట్ర విభజన పెండింగ్ లని ఒక పేరుని జోడించి వస్తున్నారు. ఇంతవరకు ఏం మాట్లాడారని ఎవరో చెప్పట్లేదు. ఏమంటారు దీని మీద? జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు నేను ప్రత్యేక హోదా తెస్తా, స్టీల్ ప్లాంట్ను అడ్డుకుంటా, రైల్వే జోన్ తీసుకొస్తా, ఢిల్లీ మెడలు వంచుతా, నాకు ఎంపీలను ఇస్తే అని ఉత్తర కుమారుడిలాగా ప్రగల్భాలు పలికాడు. ఉత్తర కుమారుడే మెరుగు జగన్ కన్నా. ఈ రోజున హోదా లేదు, ఈ రోజున హోదా లేదు, ఏమీ లేదు. ఢిల్లీ వెళ్ళి పెద్ద పెద్ద బొమ్మలు ఇచ్చి రావటం, వాళ్ళ కాళ్ళు కట్టుకుంటాం, ఏదో నాలుగు గోడమయ్యని మాట్లాడటం. ఏంట్రా అంటే హోదా గురించి మాట్లాడొచ్చానంటాడు. హోదా గురించి నువ్వేం మాట్లాడావో ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ ఏం సమాధానం చెప్పారో ఒక్కసారైనా మీడియాకి అడ్రస్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నావు. మీడియాకి నువ్వు చెప్పలేనప్పుడు, నువ్వు దాని గురించి మాట్లాడలేనప్పుడు, చీకట్లో నువ్వేం చేస్తున్నావో, నువ్వు దేనికోసం వెళ్ళావో కూడా ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకి నూకలు చెల్లినాయి. 4 సంవత్సరాలు పూర్తయినది. 4 సంవత్సరాల్లో నీవు పగలబొడిసింది ఏమీ లేదు. పేదవాడికి 5 లక్షలు పెట్టి ఇల్లు ఇస్తానన్నావు, ఒక్క పేదవాడికి కూడా 5 లక్షలు ఇల్లు ఇవ్వలేదు. గెలవంగానే 3000 పెన్షన్ అన్నావు, 4 ఏళ్ళు అయినప్పుడు 3000 ఇవ్వలేదు. నీవన్నీ బోటకు మాటలో. కోటరు 80 రూపాయలు ఉండేదాన్ని 200 చేసావు. నీవు రూపాయి ఉండే కరెంటుని 2 రూపాయలు చేసావు. పేదవాడి యొక్క, మధ్యతరగతి కుటుంబాల యొక్క నడ్డి విరిచావు. నిరుద్యోగ యువత యువకుల్ని బజార్లో శనక్కాయలు అమ్ముకునేలాగా చేసావు. ఈ రోజున నీ యొక్క బోటకపు పరిపాలన ఇంకెప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రి ఇంకెప్పటికీ రాడు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.